అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మనం ఈరోజు గ్రీన్ టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. కావలసినవి గ్రీన్ టీ ఆకులండి, కొంచెం తేనె, కొంచెం బెల్లం, నిమ్మరసం కావాలండి. మనం కొంచెం వాటర్ కూడా తీసుకున్నాము. మనం గ్రీన్ టీ లీవ్స్ని టెట్లీ గ్రీన్ టీ అయినా ఉపయోగించుకోవచ్చు, లిప్టిన్ గ్రీన్ టీ ఆకులైనా ఉపయోగించుకోవచ్చు అండి. మార్కెట్లో చాలా బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నామండి. ఇందులో మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుందామండి. వాటర్ మరిగేదాకా ఉండాలండి. వాటర్ మరిగిన తర్వాత మనం కొంచెం బెల్లం యాడ్ చేసుకుందాము. బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల గ్రీన్ టీ ఆకులు చేదుగా ఉంటాయండి. బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల ఆ చేదు కొంచెం తగ్గిద్ది. అందరూ చేదుగా ఉంటాయని ఇష్టపడలేదండి. మనం కొంచెం బెల్లము, నిమ్మరసం, తేనె యాడ్ చేసుకోవడం వల్ల గ్రీన్ టీకి మంచి రుచి వస్తుందండి. ఇలా వాటర్ మరిగాయండి. వాటర్ మరిగిన తర్వాత మనం కొంచెం బెల్లం యాడ్ చేసుకుందామండి. ఇలా కొంచెం బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం కరిగేదాకా మనం తిప్పుకోవాలండి. బెల్లం కరిగేదాకా మనం తిప్పుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత మనం టీ లీవ్స్ని యాడ్ చేసుకుందాము. ఇలా బెల్లం అంతా కరిగిందండి. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత మనం ఒక స్పూన్ గ్రీన్ టీ లీవ్స్ని యాడ్ చేసుకుందామండి. ఒక స్పూన్ గ్రీన్ టీ లీవ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ లీవ్స్ అన్నీ బాగా ఉండేదాకా ఒక 3 మినిట్స్ ఇలా తిప్పుకోవాలండి. మిక్స్ చేసుకుందాం మనం 3 మినిట్స్. 3 మినిట్స్ తర్వాత మనం వడగట్టుకోవాలండి. 3 మినిట్స్ బాగా మరగనివ్వాలి మిక్స్ చేసుకొని. 3 మినిట్స్ అయింది. 3 మినిట్స్ తర్వాత మనం ఆఫ్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకొని దీన్ని వడగట్టుకోవాలండి. మనం వడగట్టుకున్నామండి. వడగట్టిన తర్వాత మనం టేస్ట్ కోసం కొంచెం తేనె కూడా యాడ్ చేసుకుందామండి. బెల్లంలో ఐరన్ ఉంటుంది. తేనె కూడా మనకి హిమోగ్లోబిన్ పెంచడానికి సహాయపడుతుందండి. తేనె కూడా మనకి చాలా విటమిన్స్ ఉంటాయండి. తేనె కూడా హెల్త్కి చాలా మంచిదండి. తేనె నిమ్మరసం యాడ్ చేసుకోవటం వల్ల, తేనె నిమ్మరసం బెల్లం యాడ్ చేసుకోవటం వల్ల గ్రీన్ టీకి మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత మనం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ఇలా నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే గ్రీన్ టీ తయారైందండి. మనకి ఈ గ్రీన్ టీ తీసుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు. మనం డైలీ గ్రీన్ టీని తీసుకోవటం వల్ల మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుందండి. గ్రీన్ టీని తీసుకోవటం వల్ల మనకి శరీరంలో ఉన్న కొవ్వుని, రక్తనాళాల్లో ఉన్న కొవ్వుని కరిగిస్తుందండి. దాని ద్వారా గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. క్యాన్సర్ కణాలను ఉత్పత్తి చేసే వాటిని కూడా ఇది నిర్మూలిస్తుంది. స్థూలకాయంతో ఉన్న వాళ్ళు రోజు గ్రీన్ టీని 2 కప్పులు మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవటం వల్ల వాళ్ళ శరీరంలో కొవ్వు తగ్గి బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. గ్రీన్ టీని అందరూ తీసుకోవట్లేదండి. గ్రీన్ టీని తీసుకోవటం వల్ల మన శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. ఇది చాలా హెల్త్కి మంచిదండి. గ్రీన్ టీని చిన్నపిల్లలు తీసుకోకూడదండి. కొంచెం మనం వేడి నీళ్ళలో నిమ్మరసము, తేనె, అల్లం కలిపి చిన్నపిల్లలకి కూడా ఇవ్వచ్చు. ఇవ్వటం వల్ల కూడా వాళ్ళకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు ఇలా ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది. మనం వర్షాకాలంలో గ్రీన్ టీని తీసుకోవటం వల్ల మనకి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి, మన ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా మనకి కాపాడుతుందండి. గ్రీన్ టీని అందరూ తీసుకోవాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.